గత కొద్ది కాలంగా అవినీతి జరుగుతున్న వ్యవస్థ ఏది అంటే తక్కున చిన్న పిల్లోడు కూడా చెప్పే పరిస్థితి రెవెన్యూ శాఖలో జరిగినంత అవినీతి ఎక్కడా జరగదు అనేది. అలాగని చెప్పి రెవెన్యూ శాఖలో ఉన్న వాళ్ళందరూ అవినీతి పరులు అని చెప్పలేం. అలాగని చెప్పి అందరూ సచ్చీలురు అని చెప్పలేం. ఎందుకంటే అంత దారుణమైన అవినీతి, అంత ఘోరమైన అవినీతి. ప్రధానంగా తెలంగాణలో చూసుకుంటే కోట్ల రూపాయలతో దొరికిపోతున్నారు రెవెన్యూ ఉద్యోగులు. విఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ, విఆర్ఓ, అసిస్టెంట్ విఆర్ఓ ప్రతి ఒక్కరు కూడా లంచం లేనిదే ఏ పని జరగదు అనేది ఆ పట్టుబడుతున్న పరిస్థితి. అధికారుల నిర్వాహకాలు, వాళ్ళ తీరు, వాళ్ళు తీసుకున్న లంచాలు కోట్ల రూపాయలు. ఒక పాస్బుక్, పట్టాదారు పాస్బుక్ పేరు మార్చాలంటే, పట్టాదారు పాస్బుక్ ఇవ్వాలి అంటే లక్షల రూపాయల లంచం, కోట్ల రూపాయల లంచాల డిమాండ్లు. అసలు ఎంత దారుణంగా ఉందో పరిస్థితి తెలంగాణలో. గత కొద్ది రోజులుగా అప్పుడెప్పుడు అబ్దుల్లాపూర్ మెట్ట ఘటన దగ్గర స్టార్ట్ అయింది. అప్పట్లో ఆ ఒక రెవెన్యూ అధికారి మీద పెట్రోల్ పోసి తగలబెట్టిన వైన్ అప్పటి నుంచి దాంతో శుభం కార్డు పడుతుందేమో, ఇంకా మళ్ళీ ఏ రెవెన్యూ అధికారి లంచం తీసుకోడేమో అని అనుకోవడానికి లేకుండా ప్రతిరోజు వారంలో ఒక కేసు, వారంలో ఒక రెవెన్యూ అధికారి మీద కేసు నమోదు చేస్తున్న పరిస్థితి. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా దొరికేస్తున్నారు. దొరికిన తర్వాత వాళ్ళ ఆస్తులు సోదాలు చేస్తుంటే కళ్ళు బైర్లు కమ్మే నిజాలు బయటకు వస్తున్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది అని సమాచారం అందుతుంది. రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారట. మొత్తం ఈ విఆర్ఓ వ్యవస్థనే రద్దు చేయాలి అనే నిర్ణయం. ఇప్పటికే కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ అయ్యాయంట. 3 గంటల నుంచి 5 గంటల లోపు విఆర్ఓల దగ్గర ఉన్న రికార్డులన్నీ ఇమీడియట్గా వెనక్కి తీసుకొని సాయంత్రం 5 గంటల తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగంలోంచి బయటకు వెళ్ళాలి అనే ఒక విఆర్ఓ వ్యవస్థను పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోబోతోంది తెలంగాణ ప్రభుత్వం అనేది ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే రాలేదు. తెలంగాణలో విఆర్ఓ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. విఆర్ఓల నుంచి రికార్డులన్నీ స్వాధీనం చేసుకోవాలి అని చెప్పి కలెక్టర్లకు ఆల్రెడీ సిఎస్ సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారట. మధ్యాహ్నం 3 గంటలకల్లా రికార్డులు స్వాధీనం చేసుకుని సాయంత్రం 5 గంటల సమయానికి రిపోర్ట్ పంపాలి అని చెప్పి కూడా కలెక్టర్లు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే దీని మీద రెవెన్యూ సంఘాలు, రెవెన్యూ అధికారుల సంఘాలు ఆల్రెడీ ఇప్పుడు పెద్ద ఎత్తున యాజిటేషన్ చేస్తున్నాయి. మా పరిస్థితి ఏంటి, మేము సర్వీసులో ఉన్నట్టా లేనట్టా, ఏ సర్వీస్కి ఏ శాఖకు చెందిన ఉద్యోగంలో తేల్చి చెప్పాలి అనేది ప్రభుత్వం వైపు వస్తున్న ప్రశ్న. అయితే ఎప్పటి నుంచో రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి అనే దిశగా అయితే అడుగులు వేస్తున్నారు కేసీఆర్ గారు. అయితే ఈ మధ్యన ఈ ఆరోపణల పర్వం పెరిగిపోవడం, అవినీతికి పాల్పడే అధికారులు రెవెన్యూ శాఖలో ఎక్కువగా ఉండడం, నిజంగా ప్రజల తరపు నుంచి అయితే ఈ నిర్ణయం సరైనదే అనేదే హర్షం వ్యక్తం అవుతున్న పరిస్థితి. కానీ రెవెన్యూ అధికారుల సంఘాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని. అంటే ఇప్పటికే అవసరమైతే రెవెన్యూ సంఘాలతో పాటు ఇతరగా కొన్ని ముఖ్యమైన ఉద్యోగ సంఘాలతో కూడా సీఎం కేసీఆర్ గారు చర్చలు జరిపే అవకాశం ఉంది. కానీ ఈలోపే ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గారు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. విఆర్ఓల దగ్గర రికార్డులు స్వాధీనం చేసుకోండి ఇమీడియట్గా, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల లోపు అనేది ప్రధానంగా అందుతున్న వార్త. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఇమీడియట్గా ఈ నిర్ణయం తీసుకుంటుందా, దీని మీద ఏమైనా వ్యతిరేకత వస్తే ఎలా ఎదుర్కొంటుంది, విఆర్ఓలు లేకుండా వ్యవస్థను ప్రక్షాళన చేసిన తర్వాత ఆ పనుల విధి విధానాలకు సంబంధించి ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తారు ఏంటి అనేది అధికారికంగా వెల్లడించాల్సిన అవసరం అయితే ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.